नमस्ते दूरदर्शन वार्तलकु स्वागतम नेनु प्रज्ञा करोनानु नियंत्रिंचेंदुकु प्रति ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచు చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తల ముందుగా ముఖ్యాంశాలు चित्तूर जल जीवन मिशन पै प्रत्येक वर्कशॉप 2024 मार्च नाटिकि जिल्लालो प्रति इंटिकि त्रागुनीरु अंदिस्तामन्न ग्रामीण नीटि पारुदल शाख एस्सी नागज्योति एलूरु रेंज परिधिलो 65000 केजील गंजायिनि ध्वंसं चेसिन पोलीसुलु गंजायि अक्रम रवाणानु उपेक्षिंचेदि लेदन्न डीआईजी पालराजु శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ వెల్లడి వార్తలను వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను గ్రామాల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చిత్తూరు జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగజ్యోతి తెలిపారు చిత్తూరులో జల జీవన్ విద్యా మిషన్ కింద అమలైన వర్క్ షాప్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగజ్యోతి దూరదర్శన్ తో మాట్లాడుతూ 2024 మార్చి నాటికి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని 65 మండలాల నుంచి ఇంజనీర్లు ఇంప్లిమెంట్ సపోర్టింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఎన్జీఓలకు గ్రామ సర్పంచ్ మరియు ఇంప్లిమెంటింగ్ సపోర్ట్ యూనిట్ ఏజెన్సీస్ ఉన్నారు మనకి ఎన్జీఓస్ ని ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రకారం మనకి జల జీవన్ మిషన్ మార్చి 2024 కి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన మంచి నీరు కుళాయి ద్వారా అందించాలనే లక్ష్యంతో అలాగే ప్రతి మనిషికి 55 లీటర్ల చొప్పున అందించాలనే లక్ష్యంతో ఈ మిషన్ పనిచేస్తుంది ఉభయ గోదావరి కృష్ణ విశాఖ జిల్లాలకు సంబంధించి ఏలూరు రేంజ్ పరిధిలో స్వాధీనం చేసుకున్న 65000 కేజీల గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు నేతృత్వంలో 6 జిల్లాల ఎస్పీలు పర్యవేక్షణలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజపతి నగరం వద్ద ఈ గంజాయిని ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు దూరదర్శన్ తో మాట్లాడుతూ 16 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని ధ్వంసం చేశామన్నారు గంజాయి రవాణాతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేసినట్లు తెలియజేశారు గంజాయిని రవాణా చేయడంతో పాటు పండించేందుకు భూమి ఇచ్చినా సరఫరా చేసినా సరుకును విక్రయించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కాకినాడ కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల పరిధిలో ఈ గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు అలాగే డి అడిక్షన్ క్యాంప్స్ లోకి తీసుకెళ్లటం అదే విధంగా సైకియాట్రిస్ట్లు ఎవరైతే డిస్ట్రిక్ట్స్ లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని మాతో పాటు పనిచేయమనుకోవడం కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ డ్రగ్ అబ్యూస్ మీద చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి వాళ్ళందరితో కలిసి పెద్ద ఎత్తున ఈ సంవత్సరం ఫోకస్ పరివర్తన సత్ఫలితమైంది 7500 ఎకరాలు ధ్వంసం చేశాము ట్రైబల్ ని గంజాయి నుంచి దూరం చేయగలిగాము అది మనకు సత్ఫలితాలు ఇచ్చింది 44% మనకు రవాణా తగ్గింది సో ఇది ఒక 5 ఇయర్స్ కన్సిస్టెంట్ గా మనం పని చేయగితే ఇండివిజువల్ టార్గెట్ గా మనం పని చేయగలిగితే డెఫినెట్ గా మంచి ఫలితాలు వస్తాయి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి వర్క్ షాప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రారంభించారు ఈ వర్క్ షాప్ కార్యక్రమానికి సెంట్రల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీకాంతం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అందుతున్న స్వచ్ఛమైన సుపరిపాలనను ప్రజలకు చేరువు చేసే అంశంలో అవగాహన కల్పించేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు సమాజంలో అట్టడుగు స్థాయి వరకు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోనే సుపరిపాలన అందించినట్లు అవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రజలకు అవసరమైన గృహ ఉచిత విద్య ఆరోగ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో చేరువయ్యాయన్నారు ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ ని ఇంకా ప్రజలకు చేరువగా సిటిజన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశంలో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళు సిపి గ్రామ్స్ అనే పోర్టల్ని తయారు చేసి దాన్ని కామన్ సర్వీస్ సెంటర్స్తో ఈరోజు అనుసంధానం చేయడము అదేవిధంగా రాబోయే 25 సంవత్సరాలు అంటే 2047 నాటికి జిల్లాను భారతదేశంలో ఉన్న మొత్తం 780 జిల్లాల్లోనూ అన్ని రంగాల్లోనూ మొదటి స్థానంలో తీసుకొని పోవాలి అనేది ప్రముఖంగా
గుడ్ గవర్నెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం టోటల్ 32 లక్ స్క్వేర్ కిలోమీటర్స్ లో ది బెస్ట్ సిటిజన్ సెంట్రిక్ డిస్ట్రిక్ట్ గా రూపొందాలని మనస్ఫూర్తిగా పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా మహోద్యమంలా కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ను ఆవిష్కరించే లక్ష్యంతో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన గ్రామాలు నగరాలకు పరిశుభ్రత అవార్డులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేసే లక్ష్యంతో గుంటూరు నగరంలో స్వచ్ఛ సర్వేక్షన్పై ఈ రోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని ఆరోగ్యవంతంగా స్వచ్ఛంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేలా కూడా అవగాహనను కల్పిస్తున్నామన్నారు. వీటిని సెపరేట్ చేసుకుంటూ ఏ కుటుంబం కా కుటుంబమే కొంచెం సీరియస్ గా దీని మీద ధ్యాస పెట్టినట్లయితే వాటిని సెపరేట్ చేసి అక్కడ నుంచి ఘనవ్యర్థాలని అంటే సాలిడ్ ఏదైతే ఉంటుందో వేస్ట్ అన్నిటినీ కూడాను మనం పక్కనే ఉన్న ప్లాంట్కి తరలించుకోవడం ద్వారా వాటన్నిటిని కూడా పూర్తిగా మనం తొలగించుకోవచ్చు. అలానే మిగిలిన వ్యర్థాలన్నిటినీ కూడా మనం సక్రమమైన నిర్వహణ పద్ధతుల ద్వారా వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ స్వచ్ఛ నగరంగా ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి నగరంగా గుంటూరుని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం గతంలో మేయర్ గారి అట్లనే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా సారథ్యంలో మనం ప్లాస్టిక్ మీద కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు కూడా చేశాం. ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలలో అంటే ప్రజలందరినీ భాగస్వామ్యం అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని గుంటూరుని మనం స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానానికి తీసుకునే విధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనపై అనంతపురం జిల్లా ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుతున్నాయని చెప్పారు. దేశం అభివృద్ది బాటలో పయనిస్తోందన్నారు. ఈరోజు నాకు మన యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఈ జాతికి ఆయన పిలుపునివ్వడం జరిగింది. గ్రామ స్వరాజ్యాన్ని అందించడానికి పరిపాలనను దగ్గరగా చేశారు. ఆయన యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామానికి డిజిటల్ సేవలను డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా చాలా వినూత్నంగా అందించేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తున్నారు. ప్రజా పరిపాలన విధానంలో పెంపొందించే దిశగా ఈ సుపరిపాలన దినోత్సవాన్ని అందరికీ తెలిసే విధంగా ఆయన జరపడం జరిగింది. ఈ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా మనకి అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. గ్రామ స్థాయిలో కూడా ప్రజలకు ఉన్నతమైనటువంటి సేవలను అందించడంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, చాలా పురోగతిని సాధించడం అనేది జరిగింది. ఒక పౌరుడిగా నేను మా ప్రధానమంత్రి గారికి కానివ్వండి, మా భారత ప్రభుత్వానికి కానివ్వండి ఎన్నో ధన్యవాదాలు. మోడీ గారి నిర్ణయాల వల్ల చాలా లబ్ధి పొందుతున్నారు. ఆయన చిన్న 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 చితగా సన్నకారు రైతులను కూడా పట్టించుకుని వాళ్లకు పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి డబ్బులు డిపాజిట్ చేయడం అయితే ఏంటి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం అయితే ఏంటి, గ్రామ సడక్ యోజన ద్వారా మంచి మంచి రోడ్లు వేయడం, ఎందుకంటే చాలా విషయాలే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ అమలు పరచడానికి కారణం మనం మంచి అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వడమే అని చెప్పేసి నా అభిప్రాయం. ఇలాగే ముందుకు ఆయన్ను సపోర్ట్ చేస్తూ వెళ్తే కనుక ఖచ్చితంగా దేశంలోనే అగ్రగామి దేశంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. రోజు కేంద్రంలో ఒక పరిపాలనా విధంగా సుపరిపాలన దినోత్సవం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దలు, మాజీ ప్రధానమంత్రి, కీర్తిశేషులు, గౌరవనీయులు, ఈరోజు వాజ్పేయి గారు, అదేవిధంగా పండిత్ మదన్మోహన్ మాలవీయ గారు ఈరోజు వారి మరించుకుంటూ ఈ సుపరిపాలన దినోత్సవాన్ని కంటిన్యూ చేయడం, అందులో భాగంగానే ఈరోజు జల్ జీవన్ పథకం కానీ, ఇదే విధంగా వ్యాక్సినేషన్స్ పథకం కానీ, ఈరోజు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఈరోజు ఇవ్వడము, అంటే నరేంద్ర మోడీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి మేటి దేశాన్ని నిలపాలని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా క్షేమ పథకాలు కింది స్థాయి వరకు వెళ్తేనే ఈ సుపరిపాలన దినోత్సవానికి ముఖ్య ఉద్దేశం అని చెప్పి వారు పిలుపునివ్వడం, అందులో భాగంగా భారతీయ పౌరంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.